हाय वेलकम टू अवर चैनल माइंड हर्विल व्लॉग्स नेको कट्टे पोंगली विद सांबार तो चला चेयाला चूपिस्तान मन चाला चोट्ल तिने उंटां कदा तिरुपतिलो इला कोन्नि टेंपल्स लो कूडा इला कांबिनेशन पेडतारु चाला बागुंटुंदी ट्राई चेयंडि अदि एला चेयाला मीकु इप्पुडु नेनु चूपिस्तानु ముందుగా మనం ఇలా ఒక గ్లాస్ అయినా లేదంటే మీరు కొల్చే దాన్ని బట్టి ఒక 1 కప్ రైస్ తీసుకొని ఒక 30 నిమిషస్ నానబెట్టుకోండి ఇలా 30 నిమిషస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెసరపప్పు తీసుకుందాం 1 కప్ రైస్ కి 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి ఇది అది 1 కప్ అయితే ఇది 1/2 కప్ మనం లైట్ గా దాన్ని ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం రైస్ లో కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ తీసేసుకుందాం ఆ కుక్కర్ లో మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా 30 నిమిషస్ రైస్ అనేది అందులో వేసేసుకోవాలి ఈ రైస్ అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పెసరపప్పు కూడా లైట్ గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ అనేది మేము ఒక కప్పుకి ఒక 3-4 కప్స్ అలా వేసుకోండి ఎందుకంటే మనకి కొంచెం పేస్ట్ లా అవ్వాలి కదా మనకి కట్టె పొంగల్ అంటేనే కొంచెం పేస్ట్ గా ఉండాలి అందుకని చెప్పి మీరు వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం ఒకటికి 3 వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు salt కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ఇలా salt యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రావాలండి లేదు మనకి ఇంకా పేస్ట్ అవ్వాలంటే ఒక 5 విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను దాన్ని ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి 5 విజిల్స్ వచ్చింది నేను 5 విజిల్స్ పెట్టాను వచ్చిన తర్వాత ఇలా మనకి ఉంది ఇప్పుడు మనం దీన్ని కొంచెం లైట్ గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అది పేస్ట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేలేగా ఒక చిన్న కళాయి పెట్టేసుకుందాం దాని కోసం మనం తాలింపు వేయాలి కదా అందుకోసమే ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా నెయ్యి తీసుకోండి నెయ్యి వేసుకోండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనకి జీలకర్ర ఆవాలు శనగపప్పు తాలింపులు ఉంటాయి కదండి ఆ తాలింపులు వేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి ఇలా కొంచెం చిన్న కుమరి తరిగేటట్టు కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లా వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై అవనిచ్చాక మనం మిరియాలు వేసుకోవాలి కంపల్సరీగా మిరియాలు అనేది పొంగల్లో ఉండాలండి మిరియాలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిరియాలు వేసేసుకుందాం ఈ మిరియాలు వేసేసుకొని అవి కూడా లైట్ గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేద్దాం కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అందుకనే అంతా మనకి లైట్ గా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్్రెడీ పెట్టేసుకున్నాం కదా చూసారా నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టపడతారు కదా లేదంటే పల్చగా ఉన్నా ఎలా ఉంటే దాన్ని బట్టి మీరు చూసి వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదా అది ఇందులో కలిపేసుకుందాం
ఆ వేడి వేడిగా ఉండేటప్పుడే తాలింపు కలిపేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదండి మనకి పొంగలి, ఎందుకంటే చల్లారిన తర్వాత అది కొంచెం దగ్గర పడిపోతుంది. పలచగా ఉన్నా ప్రాబ్లం లేదు, అది చల్లారిన తర్వాత బాగా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. చూసారా ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది పొంగలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. దీంతో మనకి కాంబినేషన్ సాంబార్ వస్తుంది. సాంబారు కట్టె పొంగలి అయితేనే మనకంటే టేస్ట్, ఇంకే దేంతోనైనా టేస్ట్ బాగోదు. కంపల్సరీగా సాంబార్ అయితే చేసుకోండి పొంగల్ చేసుకునేటప్పుడు. నేను సాంబార్ కూడా చేసుకున్నానండి, సాంబార్తో కలిపి ఇప్పుడు తిందాం, చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పొంగల్ కూడా మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ఏంటంటే ముందు ఫస్ట్ ఇలాగా చేసిన తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ అయినా సరే మనకి స్టవ్ మీద అలా మరగాలి. అది ఒక 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక వేడివేడిగా తినండి, బాగుంటుంది సాంబార్తో మిక్స్ చేసుకొని. ఇప్పుడు సాంబార్తో కలిపి టేస్ట్ చేద్దాం. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ కింద అయినా బాగుంటుంది, నైట్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఎప్పుడు తిన్నా సరే చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.